అడవి తైలం. అవును, ఇది నిజంగా ఓహో అద్భుతం. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం నుండి మలుపులు తిరిగిన రహదారిలో 130 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆంధ్ర సరిహద్దుల్లోని చింతూరు ఏజెన్సీ మొదలవుతుంది. అదంతా దట్టమైన అటవీ ప్రాంతం. రోడ్డుకు ఇరువైపులా ఇప్పపూల చెట్లు గొడుగుల్లా అల్లుకుని అలరిస్తాయి. ఆ చెట్ల కింద రాలిన ఇప్పకాయలను వెదురు బుట్టలో వేస్తుంటారు గిరిజనులు. జూన్ నుండి ఆగస్టు వరకు ఇలా కాయలు సేకరించడం ఇక్కడ జీవన వైవిధ్యం. ఈ ప్రాంత ప్రజలకు వయసు పెరిగినా అంత త్వరగా జుట్టు నెరవదు. దానికో రహస్యముంది. చిన్నప్పటి నుండి వారు సొంతంగా చేసుకున్న ఇప్ప తైలాన్ని వాడడమే. గిరిజనుల్లో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే. వారు తినే తిండిలో నెయ్యిలా దీన్ని వాడడమే ఒక కారణం. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల నుండి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవహించే శబరి నదికి ఇరువైపులా ఉంటుంది చింతూరు. ఈ మండలంలో అత్యధికులు కోయ, కొండధార, కాండరెడ్లు, కొండకాపు, వాల్మీకి ఆదివాసి గిరిజన తెగలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకి గురికాబోయే మండలమిది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన చింతూరు మండలాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఇక్కడ ప్రతి గిరిజన కుటుంబానికి 10 నుండి 20కి పైగా ఇప్ప చెట్లు ఉంటాయి. ఇవి కాక అడవి నుండి కూడా ఇప్పకాయలు, ఇప్ప పూలను సేకరిస్తారు. వాటిని తమ అవసరాలకు వాడుకుని మిగిలినవి సంతలో విక్రయిస్తుంటారు. దీనివల్ల ఆదాయం అంతంత మాత్రమే వస్తుంది. ఈ పరిస్థితిని మార్చి ఇప్పను విలువ ఆధారిత ఉత్పత్తులుగా తయారు చేయించి వారికి మెరుగైన సుస్థిర జీవనోపాధిని కల్పించడానికి ప్రభుత్వేతర సమస్యలు ముందుకు వచ్చాయి. అదో పెద్ద ప్రక్రియ. భద్రాచలం సీతమ్మవారి ప్రసాదంగా ఇప్ప పూలను స్వీకరించడం ఆనవాయితీ. ఇప్ప నూనెను గిరిజనులు వంటల్లోనూ ఔషధంగా వాడుతుంటారు. కాయలను మీరెలా సేకరిస్తారు అని అడిగితే, తెల్లవారుజామునే చెట్ల క్రిందకు వెళ్లి కాయలను సేకరించి తొక్క తీసి ఎండబెడతాం. ఈ పండ్లను అడవిలోని చిలుకలు, కోతులు తిని గింజలను నేలరాలుస్తాయి. అలా కొన్నిసార్లు మాకు తొక్క తీసే పని కూడా తగ్గుతుంది. వాటిని తాటిబుట్టలో ఉంచి ఆవిరిపై వేడి చేస్తాం. ఒకవైపు పలకగా చెక్కిన 2 పొడవాటి దుంగలను పైన కింద ఉండేటట్లుగా అమర్చి ఆవిరి పట్టిన గింజలను పెట్టి తాటి మోకుతో గట్టిగా బిగిస్తే నూనె వస్తుంది. దీన్ని సీసాలో నిల్వ చేసుకుంటాం అంటారు. సున్నం బుచ్చమ్మ, కుంజ నాగమణి ఇలా నలుగురు కష్టపడితే తప్ప నూనె తయారవ్వదు. ఒక ఇప్ప చెట్టు నుండి ఏడాదికి 60 నుండి 80 కేజీల గింజలు లభిస్తాయి. ఈ గింజల్లో సుమారు 30 నుండి 35% నూనె ఉంటుంది. విత్తనంలో 2 పిక్కలు కూడా ఉంటాయి. కాయల తొక్క తీసేందుకు కుటుంబ సభ్యులు రోజంతా పనిచేస్తారు. మేము రూపొందించిన మధు డికార్కేటర్ ద్వారా 8 గంటల్లో చేసే పనిని 30 నిమిషాలలో పూర్తి చేసుకున్నారు గిరిజనులు. దీనివల్ల నాణ్యమైన పప్పు నూనె వస్తుంది అని చెప్పారు ఇప్ప ఉత్పత్తులపై అధ్యయనం చేస్తున్న ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి సయ్యద్ సుభాని. నూనె తీయడానికి కొందరు గిరిజన మహిళలకు ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. నూనె తీసే 10 యంత్రాలను సమకూర్చింది. పోషకాలు కూడా అధికం ఇప్ప నూనెలో. దీన్ని ఆదివాసీలు నెయ్యిగా భావిస్తుంటారు. పండుగ సందర్భాలలో పులగం వంటకం చేసి అందులో వేడి చేసిన ఇప్ప నూనెను నెయ్యిలా కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఈ నూనెలో రోగ నిరోధక శక్తితో పాటు అనేక పోషక విలువలు కూడా ఉన్నాయి. తల నూనెలా వాడడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడదు. శీతాకాలంలో ఇప్ప తైలాన్ని రాసుకుంటే శరీరం చలిని తట్టుకుంటుంది. దోమలు కూడా దగ్గరికి రావు. కీళ్లలో వచ్చే మోకాళ్ల నొప్పులకు స్వస్థత కలిగించి ఉపశమనాన్ని ఇస్తుంది అంటారు సాంప్రదాయ గిరిజన వైద్యుడు పల్లాల భూమిరెడ్డి. మార్కెట్ లో దొరికే అనేక రిఫైన్డ్ ఆయిల్స్ కంటే భిన్నంగా రోగ నిరోధక శక్తిని పెంచే అడవి బిడ్డల ఇప్ప నూనె ప్రకృతి అందించిన అమృతమనే చెప్పాలి.